హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు తొలి సంతకం ఏమైంది? తొలి రోజే మొదలైన ట్రోలింగ్. అధికారంలోకి వస్తే నా తొలి సంతకం ఫలానా ఫైలు పైనే అని ఎవరైనా ధీమాగా చెప్పారంటే ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆ సంతకం సంగతి కూడా చూస్తారు. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైల్పై వైఎస్ఆర్ అలాగే సంతకం చేశారు. ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 6 గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. కానీ ఏపీలో మాత్రం ఆ లాంఛనం పూర్తి కాలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత చంద్రబాబు ప్రజలకు 2 సంతకాలు బాకీ పడ్డారు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై తొలి సంతకం పెడతానన్నారు చంద్రబాబు. 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెడతానని సెలవిచ్చారు. కానీ అవేవీ జరగలేదు. ప్రమాణ స్వీకారోత్సవం అనగానే ఎల్లో మీడియా ఆ ఫైళ్లపైనే సంతకాలంటూ హడావిడి చేస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో వెనక్కి తగ్గారు. హడావిడిగా సంతకాలు పెట్టి ఆనక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే బాగోదని అనుకున్నారేమో, సంతకం విషయాన్ని దాటవేశారు. ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకా ఫోర్స్లోనే ఉంది. అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టలేదు. ఆ పని పూర్తయ్యాక మెగా డిఎస్సీ సంగతి చూస్తారేమో తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు లెక్కకు మిగిలి హామీలు ఇచ్చారు. ఆ స్థాయిలో జగన్కి అబద్ధాలు చెప్పడం చేతగాక నవరత్నాలు కొనసాగిస్తా, కొన్ని పథకాలకు డబ్బులు పొడిగిస్తానని మాత్రమే చెప్పారు. జనాలకు ఆయన హామీలు నచ్చలేదు. కూటమి హామీలు నమ్మి ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. యథాతథంగా హామీలు అమలు చేయడం అసాధ్యమనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు ఈ గండం ఎలా గట్టెక్కుతారనేదే చూడాలి.